తెలంగాణలోని ఈ రాష్ట్రం అంటే తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేశారు అది కూడా మనకి మెడికల్ కౌన్సిల్కి అనమాట ఈ నెల పద్దెనిమిది నుంచి నామినేషన్ పత్రాలు అందజేస్తారు డిసెంబర్ ఒకటిన ఓట్ల లెక్కింపు అయితే ఉంటుంది రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ మేరకు వైద్య విద్యా సంచాలకుల కార్యాలయానికి చెందిన డిప్యూటీ డైరెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి శ్రీనివాసరావు ఎన్నికల షెడ్యూల్ను విడుదలైతే చేశారన్నమాట ఈ నెల పద్దెనిమిది నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు నామినేషన్ పేపర్లు అందజేస్తారు ఈ నెల ఇరవై తేదీ నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు వచ్చే నెల ఎనిమిది అంటే సెప్టెంబర్ ఎనిమిదిన నామినేషన్ల పరిశీలన అయితే ఉంటుంది అదే రోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఆమోదించిన నామినేషన్ల వివరాలు వెల్లడిస్తారు వచ్చే నెల ఐదో తేదీ నుంచి పదకొండవ తేదీ సాయంత్రం వరకు కూడా నామినేషన్లను విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఇస్తారు సెప్టెంబర్ పదిన సాయంత్రం ఐదు గంటలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రదర్శిస్తారు అదే అయితే ముప్పై తేదీ నుంచి నవంబర్ పదిహేనవ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ పేపర్లో పేపర్లు అనేది సరఫరా చేస్తారన్నమాట తిరిగి ఆ బ్యాలెట్ ఓట్లను నవంబర్ ముప్పై సాయంత్రం ఐదు గంటలకల్లా పంపించేందుకు గడువు అయితే విధించారు డిసెంబర్ ఒకటిన ఓట్ల లెక్కింపు అయితే జరుగుతుంది పదమూడు మందిని మెడికల్ కౌన్సిల్ కోసం ఎంచుకుని ఎన్నుకుంటారు మరో పన్నెండు మందిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది అనంతరం చైర్మన్ అయితే ఎన్నుకోవడం జరుగుతుందనమాట ఎన్నికల పోటీకి సీనియర్లు అయితే సిద్ధంగా అయితే ఉన్నారు సో మొత్తం ఏం చూసుకుంటే తెలంగాణలో మొట్టమొదటి ఎన్నికలు అయితే జరుగుతున్నాయన్నమాట నోటిఫికేషన్ అయితే విడుదల మెడికల్ కౌన్సిల్కి సంబంధించి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను